வஞ்சரன் சுரர்க்குமாய் அசுரர்க்கு வெம்கூற்றமுமாய் தஞ்சரன் நிழற்கீழ் உலகம் வைத்தும் வையாதும் தென்சரல் திசைக்கு திருவில் நகர் சேர்ந்த பிரான் என் சரண் என் கண்ணன் என்னை ஆளுடை என்னப்பனே ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீ வேங்கடாச்சலாதீஷம் ஸ்ரீயாத்யாசித வக்ஷசம் ஸ்ரிதசேதன மந்தாரம் ஸ்ரீநிவாசமஹம் பஜே. భాగవతోత్తములారా, ఈ రోజున మనం షటగోపయతీంద్రులని పిలువబడే శ్రీ నమ్మాళ్ళవార్లు లోకానికి అనుగ్రహించిన సామవేద సారమైన తిరువాయిమొళి మహాప్రబంధంలోని 6వ శతకం 3వ దశకంలోని 8వ పాశురాన్ని స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. வன்சரன் சுரர்க்காயசுரர்க்க வெங்கூத்தமுமாய் தன் சரண் நிழற்கீழேலகம் வைத்தும் வையாதும் தன் சரண் திசைக்கு திருவிண்ணகர் சேர்ந்த பிரான் என் சரண் என் கண்ணன் என்னை ஆளுடை என்னப்பனே. భాగవతోత్తములారా, తిరువాయిమొళి మహాప్రబంధంలో తిరువిన్నగర్లో వేయించేసి ఉన్నటువంటి స్వామి యొక్క అత్యంత వైభవాన్నంతా కూడా మనకు వేద వేదాంత అర్థాలను నివిడీకరిస్తూ ఆళ్వార్లు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు పాశురంలో చెప్తున్నారు, అనుకూల ప్రతికూల విషయంగళాన స్వభావంగళై యుడయ సర్వేశ్వరనాయ్. భగవానుడు అనుకూల ప్రతికూల విషయంగళతో స్వభావం కలిగి ఉన్నటువంటి స్వామిట, ఆశ్రిత భవ్యనాన, ఆశ్రితులందరికీ కూడా ఎంతో విధేయంగా, ఆశ్రితుల పట్ల ఎంతో వ్యామోహంగా కూడా ఉండేటువంటి స్వామి కృష్ణన్. ఎవరాయినా? శ్రీకృష్ణ భగవానుడు ఇదిగో ఈ తిరువిన్నగర్లో ఎనక్కు అసాధారణమాన పుహలిడుం, నాకు అసాధారణమైనటువంటి ఆశ్రయాన్ని కల్పించారు, శరణం ఇచ్చారు అని చెప్తున్నారు. వన్ శరణ్, ఈ స్వామిట వన్ శరణ్ సురర్కా. సురులంటే దేవతలు, వారికి దృఢమైనటువంటి రక్షకుడు. దేవతలకు కూడా రక్షణ కావాలా అంటే మరి వారికి ఆపదలు వస్తున్నాయి కదా. మరి ఎన్ని రకాల ఆపదలండి దేవతలకు కూడా. బ్రహ్మగారికి ఆయన ఏం చేశారు, ఒకనొక సమయంలో రావణ బ్రహ్మకి, రావణాసురుడికి ఎటువంటి వరం ఇచ్చి కూర్చున్నారు చూడండి. వాడు నాకు మనుషులతో అసలు లెక్కే లేదు కాబట్టి ఎవరితో చావు లేకుండా కావాలని కోరుకున్నాడు. మరి ఎట్లా, చివరికి వాడు ప్రళయమై కూర్చున్నాడు, అందరినీ కూడా గడగడలాడిచ్చాడు. ఆ సందర్భంలో మళ్ళీ దేవతలంతా కలిసి పాలకడల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట. దానిలో బ్రహ్మగారు కూడా ఉన్నారు. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనభీపుటాయ పురుషాయ నమః పరస్మై. రెండు చేతులు పెట్టుకొని గోవిందా గోవిందా, మాకు నువ్వు శరణు శరణు, ఈ రావణాసురుడు అనేటువంటి వాడు
భయంకరమైనటువంటి ఉపద్రవాలు కలిగిస్తున్నాడు, నువ్వే రక్షించాలి అన్నారు. అంటే స్వామి ఆ సమయంలో చిరునవ్వు నవ్వి బ్రహ్మదేవుడికి అభయమిచ్చారట. సరే, నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని వాడు దురుపయోగం చేసుకుంటున్నాడు కాబట్టి ఎక్కడ వరం ఉందో దానిలోనే శాపం కూడా ఉంది. వాడు మానవుల్ని లెక్క చేయకుండా మిమ్మల్ని అడిగాడు కదా, కాబట్టి ప్రస్తుతం నేను మానవ రూపంలోనే అవతరించబోతున్నాను అన్నారు. ఈ విషయాన్ని వేదాంత దేశకుల వారు ఎంత అద్భుతంగా తమ గద్యంలో చెప్పారో, జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక. స్వామి అందరూ వచ్చి ఒక్కసారిగా మీరే మాకు శరణు అన్నారే, సార్వభౌమ దేవత సార్వభౌమ అంటూ మీరు భూలోకంలో అవతరించవలసిన సమయం ఆసన్నమైంది. నిజానికి పెరుమాళ్ళు భూలోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? బ్రహ్మగారు అటువంటి వరం ఇవ్వబట్టి కదా మానవుడుగా అవతరించాల్సి వచ్చింది. మానవుడుగా ఎన్ని కష్టాలు పడ్డారు పెరుమాళ్ళు, అవన్నీ కూడా ఏమైనా సరే తనకు ఈ దేవతల్ని మాత్రం ఖచ్చితంగా దృఢంగా రక్షించారు. గోదమ్మ తల్లి తిరుప్పావై మహాప్రబంధంలో చెప్పారు, ముప్పత్తు మూవర్ అమరర్కు మున్సెన్ను కప్పం తవిర్కుం కలియే తుయిలెజాయ్ అంటూ, దేవతలు వచ్చి ప్రార్థించడానికంటే ముందేట కప్పం తవిర్కుం వాళ్ళ వణుకుని కాస్త పోగొట్టినటువంటి పెరుమాళ్ళు అని చెప్పారు. అంటే దేవతలంతా కూడా వచ్చి ప్రతి నిత్యం కూడా పెరుమాళ్లను ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ఎందుకని, ఏమో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఆపద మొక్కుల వాడు మనకొక్కడికే కాదు. ఆళ్వార్లు చెప్తారు, ఎంద తంద తందై తంద తందైకు ముందై, నాకు నా తండ్రికి నా తాతకి నా ముత్తాతకు అలా చూసుకుంటూ వెళితే నిత్యసూరులకు కూడా నువ్వే కదా. అటువంటి స్వామి వన్ శరణ్ సురర్క్ ఆ దేవతలందరికీ అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడు తేలికగా, అసురర్కు వెంకూత్తముమాయ్. మరి రాక్షసుల పట్ల ఎట్లా ఉన్నారు స్వామి? అసురులకు క్రూరమైన మృత్యువులాగా ఉన్నారట. శ్రీరామచంద్రుడు ఎంత సుకుమారమో, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి, ఆ స్వామి హిరణ్యకశిపుడి దగ్గర ఎలా ఉన్నారండి? ఎంత కఠినంగా మారిపోయారు స్వామి. ఎందుకని, ఆయన క్రూరుల పట్ల ఆ విధంగా ఉంటారట. ఖరతర ఖరతరు ఖండన చండ పవన, భయంకరమైన తుఫాను గాలి వస్తే ఎలా ఉంటుంది? సాక్షాత్ లక్ష్మీనృసింహస్వామి స్తంభంలోంచి ఆవిర్భవించినప్పుడు ఆయన వేగం చెప్పలేమంటున్నారట. ఆ వచ్చి వెంటనే స్తంభం వక్షస్థలమపి రిపోహో యౌగ పద్యేన భేక్తుం, ఇద్దరిని ఒకేసారి, అటు స్తంభం ఎప్పుడు పగిలింది ఇప్పుడు గుండెలు ఎప్పుడు పడిగాయో కూడా గుర్తించలేనంత వేగంగా వచ్చారట ఆయన. అంటే అంత నిర్దయగా ఉంటారు క్రూరుల పట్ల. స్వామికి క్రూరుడేమిటి, ఆయనకి మిత్రుడేమిటి, ఇద్దరూ లేరు అసలు. మరి ఏమిటంటే, ఎవరైతే తన భక్తుల పట్ల తన దాసుల పట్ల అపచారం చేస్తారో వారి పట్ల క్రూరంగా ఉంటాడు. అంతవరకు కూడా ఎంతో మృదు స్వభావంగా ఉంటారు అని నమ్మాళ్ళవార్లు ఈ పాశురంలో చెప్తున్నారన్నమాట. అనుకూల ప్రతికూల విషయంగళాన, ఆయన స్వభావం అటువంటిది కదా ఆ స్వామిట. ఎన్ కూత్తముమాయ్ క్రూరమైనటువంటి మృత్యోర్మృత్యుం నమామ్యహం, ఆ లక్ష్మీనృసింహస్వామిని ప్రార్థన చేసేటప్పుడు ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు, స్వామి నువ్వు మృత్యువునకే మృత్యువు లాంటి వాడివి అని నమస్కారం చేస్తూ తన్ శరణ్, ఇక తన శ్రీపాదాలని యొక్క నీడ క్రింద తన్ శరణ్ నిజర్కీ ఉలఘం, ఈ లోకంలో ఉన్నటువంటి అటువంటి వారికి తన శ్రీపాదాల యొక్క నీడను వైతుం ఉంచుతూ ఉంటారు. వయ్యాదుం, తన పాదాల దగ్గర ఉన్న చల్లటి నీడను మళ్ళీ ఇవ్వడు. ఎవరికి? అభక్తులైనటువంటి వారికి. వారికి దానిలో ఉన్నటువంటి పరమార్థం తెలియదు, భగవన్నామంలో ఉన్నటువంటి ఆ రుచి తెలియదు,
భగవద్ ఆనందం, భగవద్ విషయంలో ఉన్నటువంటి ఆనందం ఏమిటో వారికి అసలు అర్థమే కాదు సుమా. అభక్తులకు దుర్బోధంగా ఉండేటువంటి స్వామి వారికి తన శ్రీపాదాన్ని కటాక్షించడు. తెన్ శరణ్ తిశైకు తిరువిన్నగర్ సేందపిరాన్, అటువంటి మా స్వామి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి రక్షకుడుగా ఉన్న తిరువిన్నగర్ అనేటువంటి ఈ దివ్య దేశంలో వచ్చి చేరాడు. కావాలని వచ్చి ఈ తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశంలో ఉండి అందరినీ కూడా కటాక్షిస్తున్నాడు. ఎన్ శరణ్, నాకు నిజంగా ఆయన అత్యంత సులభంగా ఉన్నాడు. ఎన్ కన్నన్, నన్ను దాసునిగా కూడా చేసుకునేటువంటి స్వామి నాకు. ఎన్నప్పనే, నా తండ్రి నాకు రక్షకుడు అని అంటున్నారు. భాగవతోత్తములారా, భగవానుని యొక్క వైభవాన్ని మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు రెండు పనులు పెట్టుకున్నాడు. పరిత్రాణాయ సాధూనాం, సాధువులు అంటే ఎవరు? నిరంతరం కూడా సర్వత్ర భగవానుని దర్శించేటువంటి వాడు, మృదు స్వభావం కలవారు, ఎవరికీ కూడా అపకారం చెయ్యనటువంటి వారు, సర్వం విష్ణుమయం జగత్గా భావించేటువంటి వారు. వారిని ఎప్పుడూ రక్షించడానికి ఆయన అభయహస్తం ఉంటుందన్నమాట. అందరికీ అభయం ఇచ్చు చేయి అన్నారు. ఆ చేయి తెలియకుండానే వచ్చి వారిని కాపాడుతూ ఉంటుందిట. అంబరీషాదుల్ని ఎలా కాపాడింది, ఆ విధంగా కాపాడుతూ ఉంటుందన్నమాట. రాక్షసుల దగ్గర మాత్రం అలా ఉండదు అని చెప్తున్నారన్నమాట. అనుకూలంగా ఉన్నటువంటి స్వామి వారికి ఎంతో ప్రతికూలంగా ఉంటారు. ఇందాక మనం అనుకున్నాం, ఒకే అవతారంలో తండ్రికేమో ప్రతికూలంగా ఉన్నారు స్వామి, కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి అనుకూలంగా ఉన్నారు. ఒకే సమయంలో ప్రహ్లాదుడు పాదాలని చూస్తూ ఉన్నాడు, ఆయనకి ఏ మార్పు కనపడలేదు. హిరణ్యకశిపుడు తల ఎగరేసి ఆయన కళ్ళు చూడడం మొదలుపెట్టాడు. ఆ కళ్ళను చూడగలడా? కళ్ళల్లోంచి నిప్పులు కక్కుతున్నట్లుగా నృసింహదేవుని యొక్క ఆవిర్భావం జరిగింది. అలా తన భక్తులైనటువంటి వారికి చల్లగాను, తన అభక్తులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి క్రూరంగా ఉండేటువంటి మృత్యువులాగా వాళ్ళని ఉంటారట. ఆశ్రితులైనటువంటి వారికి తన శ్రీపాదాల కింద ఉంచుకుంటారు. వేదాంత దేశకుల వారు పాదుకా సహస్రంలో చెప్తారు, ఎవరైతే గనక తన పాదాన్ని దగ్గర తల ఉంచుతారో వారినిట ఉన్నతోన్నతమైనటువంటి శిరస్సు ఎత్తుకున్నట్లు చేస్తారటండి. ఎవరైతే గనక ఎదిరించి తలకాయి పైకెత్తుతారో ఆ స్వామి శ్రీపాదం వారిని పాతాళానికి తొక్కివేస్తుందిట, బలిచక్రవర్తిని తొక్కినట్లుగా. రెండు పనులు చేస్తూ ఉంటుందని ఆ పాదుకల యొక్క వైభవాన్ని తెలియజేశారు. అందుకనే పాదుకల్ని శిరస్సున మనవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతినిత్యం భగవద్యామునులు చేసినటువంటి కదాహం ఐకాంతిక నిత్యకింకర, స్వామీ నీకు నేను ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాను, కదా పునఃశంకరథంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్ర లాంఛనం త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యతి. ప్రభు, నీ చల్లని శ్రీపాదం నాకు ఎప్పుడు దొరుకుతుందా అని కోరుకుంటూ ఉంటారు. అది భాగవతోత్తములు కోరుకునేటువంటిది. వారికిట తన్ శరణ్, తన యొక్క శ్రీపాదమును నిజర్కీ చక్కగా ఆ నీడ క్రింద వారిని చేర్చుకుంటారట. వైతుం, తన దగ్గరికి తీసుకుంటారు. అదే అవయ్యాదుం, మిగతా వారికి వయ్యాదుం, ఆ పాదమే వారికి దొరకదు. కర్మలో పడుతూ ఉంటారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం తిరుగుతూ ఉంటారు. మరి ఎప్పటికైనా ఏ భాగవత కరస్పర్శ జరిగితే అప్పుడు భగవంతుని యొక్క పాదం యొక్క మహిమ తెలియజేస్తారు. అందుకని మనకి అన్నమాచార్యుల వారు చెప్పారు, బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధాలుగా ఇది ఎంతో సుఖాన్ని కలిగించినటువంటి పాదం, ఇక్కడే ఉంది తిరువేంకటగిరిలో అని చెప్పారే. ఆ విధంగా ఆ పాదం దగ్గర ఏం దొరుకుతుంది మనకి? ఈ నీడ దొరుకుతుంది. ఆ నీడను ఇస్తున్నటువంటి మా స్వామి తెన్ శరణ్ తిశైక్కు తిరువిన్నగర్ సేందపిరాన్, ఆయన ఉపకారకుడు.
కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వేదములకే దొరకనటువంటి పరమాత్మ ఇదిగో ఈ తిరువి నగర్లో వచ్చారు. ఎన్ శరణ్, ఎన్ కన్నన్, ఎన్నై ఆలుడై, ఎన్నప్పనే, నాకు మా స్వామి రక్షకుడు, నన్ను దాసునిగా కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నటువంటి ఈ పాశురం భాగవతులందరికీ కూడా పరమ ఉపాధేయమై సకలార్థములను చేకూర్చుగాక. ఆళ్వార్ తిరువడిగలే శరణం வஞ்சரன் சுரர்க்குமாய் அசுரர்க்கு வெம் கூற்றமுமாய் தன் சரண் நிழற்கீழ் உலகம் வைத்தும் வையாதும் தென்சர திசைக்கு திருவில் நகர் சேர்ந்த பிரா என் சரண் என் கண்ணன் என்னை ஆளுடை என்னப்பனே ஆழ்வார் திருவடிகளே சரணம்.